సార్వత్రిక ఫలితాలతో కుమారస్వామి సర్కార్ ఇరకాటంలో పడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న జేడీఎస్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఈ ఫలితాలతో ఇవాళ రేపు అన్నట్టు మారింది. బీజేపీ నేతలు మాత్రం అసంతృప్త ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని భావిస్తున్నారు. కనీవినీ ఎరుగని ఘోర పరాజయం కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య సంబంధాలను ఇరకాటంలో పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో కూటమి దారుణంగా ఓడిపోవడంతో కుమారస్వామి సర్కార్ ప్రమాదంలో పడిన సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక సీటును కోల్పోవటం మరో ముప్పుగా మారింది. మ్యాజిక్ నెంబర్కు దగ్గరవుతున్న బీజేపీ త్వరలోనే భారీ ఆపరేషన్ నిర్వహిస్తుందని లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్ జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వంలో మొదటి నుంచి అయోమయం నెలకొంది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పసిగట్టిన బీజేపీ ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ ప్రభుత్వ ఏర్పాటు ప్రచారం సాగించింది. బీజేపీ తెర వెనుక ఉంటూ ఆపరేషన్ కమల్ నిర్వహించింది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏడాది కాలంగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో సార్వత్రికం ముగిసే వరకు మౌనం వహించారు. ఇప్పుడు సార్వత్రిక ఫలితాలు కూడా బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది. మరోపక్క ఈ పరాజయానికి బాధ్యతగా సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమారస్వామి చెప్పినప్పటికీ ఇరు పార్టీల నేతలు కుమారస్వామిని కొనసాగటానికి ఒప్పించారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం సాగటంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి అందరూ ఒకే తాటిపై ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేయవద్దని, వారి మధ్య విభేదాలే ప్రభుత్వ పతనానికి కారణమవుతాయని కమలనాథులు భావిస్తున్నారని టాక్ నడుస్తోంది.